దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు ఆగట్లేదు. తాజాగా ఒక్కరోజే 79 విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. వారంలో దాదాపు 200కు పైగా బెదిరింపులు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. ఈ నెల 14న 6, 15న 7, 16న 8, 17న 11 ఫేక్ కాల్స్ వచ్చాయి. ఆ తర్వాత 18న 12, 19, 20, 21 తేదీల్లో 30 బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు గుర్తించారు. మంగళవారం ఏకంగా 79 ఫేక్ కాల్స్ వచ్చాయన్నారు. వారం రోజులుగా విస్తార, ఆకాష్, ఎయిర్ ఇండియా, ఇండిగో ఎయిర్లైన్స్కు విపరీతంగా బెదిరింపు కాల్స్ రావడంతో ప్రయాణికులు తీవ్రంగా భయాందోళన చెందుతున్నారు. ఇక విమానం ఎక్కాలంటేనే భయపడుతున్నారు. విమానాలకు బెదిరింపు కాల్స్ రావడం, అప్రమత్తమవుతున్న సిబ్బంది తనిఖీలు చేసిన తర్వాతే వారిని పంపిస్తుండటంతో గంటల తరబడి వేచి చూడలేకపోతున్నారు. మరోవైపు ఫేక్ కాల్స్ అయినప్పటికీ ఆందోళన చెందుతున్నామని చెప్పారు. వరుస బెదిరింపులు రావడంపై కేంద్రం దృష్టి సారించింది. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. బెదిరింపులకు పాల్పడే వారిని నో ఫ్లై జాబితాలో చేరుస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. చట్టంలో మార్పులు తీసుకొచ్చి కఠినాతి కఠినమైన శిక్ష పడేలా చేస్తామన్నారు. ఇప్పటి వరకు వచ్చినవన్నీ కూడా ఫేక్ కాల్స్ అని, అయినప్పటికీ భద్రత విషయంలో రాజీ పడడం లేదని తెలిపారు. ప్రయాణికుల ప్రాణాలే తమకు ముఖ్యమని తెలిపారు రామ్మోహన్ నాయుడు.